అప్పుడప్పుడు వారానికి ఒకసారి వస్తున్నా. వచ్చిన రోజు ఆడ దండం పెట్టుకుని వచ్చి ఇక్కడ సేవ చేసి సాయంత్రం పూట పోతా. నేను అలాంటిది ఏం లేదు సార్, సేవ చేస్తాను. మాది కోదాడు సార్, నల్బనగూడెం. అక్కడ నుంచి ఎప్పుడైనా వారానికి ఒకసారి వస్తా, వచ్చిన రోజు వరకు సాయంత్రం దాకా ఇక్కడ సేవ చేసుకుంటాను. మరి నేను చూడండి సార్, సాయంత్రం దాకా మిగిలినా కానీ సాయంత్రం దాకా పెడుతుంటారు. మొన్న వారం నేను 9:30 దాకా పెట్టాను, ఇక మిగిలిన ఇక తెల్లారి పనికి రావు సార్. అక్కడ టేస్ట్ చేస్తారు. ఇటు వేసాన మూలంలో బరువు ఉండకూడదు సార్. ఇటు నుంచి ఊరు బయట ఇట్లా దోవ పెడతారు. ఇటు నుంచి ఇట్లా చక్కెర గుడికాడికి వేసాన మూలంగా ఇట్లా జనం రావాలా, ఇటు ఉండాలా, అన్నం వరకు అటు గుడి ఉంది అటు ఎదుర పెడదాం అని అట్టు ఎదురు పెడతాను సార్. మీ ఊరు ఎంతమంది పనిచేస్తున్నారు ఇక్కడ? లేదు సార్, నేను ఒక్కనే ఉంటాను సార్. మా బాబు వారికి మా ఊరు మాకు ఒక అబ్బాయి వచ్చి ఇదివరకు వంటలు తీసిపోయేది, ఎప్పుడన్నా వారానికి ఒకసారి. మాది వేపకుంట్ల, ఖమ్మం దగ్గర వేపకుంట్ల. ఎలా ఉందమ్మా మీకు ఇక్కడ వాతావరణం? ఎలా ఉంది మీకు? ఎలా ఉంది? రాగానే ఇక కింద నుంచి చూస్తే జనాలు చూస్తున్నారు కదా, చూద్దాం అంటే అందరు వస్తున్నారు, మేము కూడా రావాలని అనిపించింది. మేము ఫస్ట్ ఇప్పుడే వచ్చాము. యూట్యూబ్ ద్వారా చూసింది. యూట్యూబ్ నుంచి అంటే ఇక వాటి చూసి అందరు పోతున్నారు కదా, అసలు ఏమన్నా నమ్మకం అట్లా ఉంటుంది కదా స్వామి అంటే, అందుకని నమ్మాలని నమ్మబుద్ధి అయింది వచ్చిన. ఇలా ఉంటుందని అనుకోలేదు, అందరు చెప్పుకుంటుంటే అంటే కోరుకున్న కోరికలు తీరుతున్నాయని అందరు చెప్తుంటే విని మేము కూడా కోరుకుందామని వచ్చాము. బాగానే ఉంది వాతావరణం, అయితే బాగానే ఉంది. మేము ఇప్పుడు ఈవినింగ్ వచ్చాము కాబట్టి అంతేం పట్టలేదు, మార్నింగ్ వస్తే కొంచెం రష్ ఉంటుందని విన్నాం. మరి ఇప్పుడైతే బాగానే ఉంది, కొంచెం ఫ్రీగానే ఉంది. నా కోరిక తీరినప్పుడు అడిగితే నేను రమ్మని చెప్తాను, నేను ఇప్పుడే కోరుకున్నాను కదా, రమ్మనే చెప్తాను. దేవుడి దగ్గరికి ఎవరన్నా రమ్మనే చెప్తారు కదా, వచ్చి కోరుకుంటే. ఇక దేవుడు అంటే నమ్మకం ఉన్నోళ్ళకి అయితే నమ్మబుద్ధి అవుతుంది, కొందరు నాస్తికులు ఉంటారు కదా, లేని వారికైతే రా ఎక్కడ దేవుడు వెళ్ళినా రారు వాళ్ళు. మంచిగా అనిపించింది, వాతావరణం కూడా ఆహ్లాదకరంగా ఉంది, పక్కన చెరువు ఉండటం మంచిగానే ఉంది. మరి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం వద్దామని, కాకపోతే రావడానికి కూడా కదలడట్లేదు, మాకు కుదరట్లేదు, అందుకోసం రాలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత బాగానే ఉంది, మరి వాతావరణం అయితే బాగానే ఉంది. ఎర్రవరంలో ఇట్లా దేవుడు వెళ్ళాడు, ఇట్లా ఎర్రవరంలో ఒక బాబు వచ్చి ఇలా ఫలానా చోట దేవుడు ఉన్నాడని చెప్పేసి చెప్పడం జరిగిందని, ఇంటి వల్ల మేము కూడా చూద్దాము ఇలా ఏంటి అనేది చూద్దాం అన్న ఉద్దేశంతో వచ్చాము. మంచి రావచ్చు, అందరు రావచ్చు చూసుకొని దర్శనం చేసుకోవడం, దేవుడి దర్శనం చేసుకోవడం అందరికీ మంచిది.